श्री साईनाथाय नमः साई सच्चरित्रमु 49वा अध्याय प्रस्तावना हरिकानोबा सोमदेवस्वामी नाना साहेब चांदूर्कर प्रस्तावना वेदमुलु पुराणमुलु ब्रह्ममुनु लेदा सद्गुरुनु सरिगा पगडलेवु अट्लैनप्पुडु मा वंटि मूर्खुलु सद्गुरु साईबाबा नेट्लु वर्णिंचगलरु ई विषयंलो माट्लाडक ऊरुकोनटे मेलनि तोचुनदि मौन व्रतमुनु पूनटे सद्गुरुनि स्तुतिंचुट तगिन मार्गमनि तोचुनु కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరిచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు. కాని వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేం. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే వ్రాయించాను. వారికి సర్వస్వ శరణాగతి నడిచి వారి ఎందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర వ్రతము త్యాగము ధ్యానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురువుని ధ్యానించుట వీటన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకొనుచు వారిపై హృదయపూర్వకంగా ప్రేమతో వారి కొరకు సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధనం నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనం చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదెము. హరికానోబా. హరికానోబాను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమనా? అతనిది సంశయ స్వభావం. బాబాను స్వయంగా పరీక్షించవలనే అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతను సిరిడికి వచ్చాను. అతని తలపై జలతారు బాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులు ఉండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టంగ నమస్కారం చేయవలను అనుకొనెను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందుగా మూలబెట్టి బాబా దర్శనమునకు పోయాను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాను, కానీ నిష్ప్రయోజనమయ్యాను. చాలా చికాకు పడుతూ బస్సుకు వచ్చాను. అతను స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనం కూర్చుండెను, కానీ తన చెప్పుల గురించి చింతించుచుండెను. భోజన అనంతరం చేతులు కడుక్కుంటూ బయటకు వచ్చాను. ఓ మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూశాను. ఆ కుర్రవాడి చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరిన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుకున్నట్టుకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపినని వీధిలో హరికా బేటా జెరికా ఫేటా అని అర్చుచుమని బాబా చెప్పినని, ఎవరైతే ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతడు కానోబా కొడుకనియు, అతని తలపై జల జరీపాగా కలదా అను సంగతిని పరీక్షించిన తరువాత చెప్పులను ఇవ్వమని చెప్పాను. కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా ఆనందములు పొందాను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాను. అతడు తన పేరు హరి అని, తాను కానోబా కుమారుడనని, తన తలపై ధరించి జరీపాగాను చూపాను. కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడాను. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసాను? అది ఏ సిరిడీకి మొదటిసారి రావటం. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చాను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట, అది పూర్తిగా నెరవేరను. సంతోషంతో ఇంటికి పోయాను. సోమదేవస్వామి. బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకసాయి దీక్షిత్ తమ్ముడు బాయిజీ నాగపూర్లో ఉండెను. 1906వ సంవత్సరంలో హిమాలయంలో పోగునప్పుడు సోమదేవస్వామి అని సాధువుతో అతనికి పరిచయం కలిగాను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠం హరిద్వార్లో కలదు. ఇద్దరు పరస్పరం తన చిరునామాలు వ్రాసుకునేది. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి బాయిజీ ఇంట్లో దిగాను. బాబా లీలను విని సంతసించను. సిరిడి పోయి చూడవలనని అతనికి గట్టి గౌరవ కలిగాను. బాయిజీ వద్ద నుంచి పరిచయ ఉత్తరం తీసుకుని సిరిడికి పోయాను. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేరుకుని షిరిడికి పోచున్నాను. సిరిడి సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్య అలంకారములతోనూ ఉందురు, కానీ ఈ పైపై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పదనము కనిపెట్టలేం. సోమదేవస్వామికి ఇదంతా వేరే పందాగా తోచెను. 2 పతాకములు ఎగురుటి చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందేలా మక్కువ చూపవలను. అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకున్నాను. ఇట్లా ఆలోచించుకొని సిరిడి పోవటం మానుకొనగా నిశ్చయించినట్లు తనతో ఉన్న ఇతర యాత్రికునకు చెప్పాను. వారు అతనితో ఎట్లనిరి, అట్లయినా ఇంత దూరం వచ్చేది వేళ జెండాలను చూచినంతలో నీ మనసుకు చికాకు పడినచో సిరిడిలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్య అలంకారములు చూచినచో మరింత చికాకు పొందదవు. సోమదేవస్వామి గాబరపడి ఇట్లనను, గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను ఎచ్చట చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవటే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణంకు సిద్ధమైన తక్కిన తోటి ప్రయాణికులు అతను తన ప్రయత్నం మాని సిరిడికి రమ్మనిది, అట్టి వక్రాలోచన మానుకోమనిది. బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి.
అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకు సంబంధం లేదని చెప్పిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తొట్టతొత్తుకు ప్రయాణం సాగించి సిరిడి పోయి సాయిబాబాను దర్శించినట్లు చేసిరి. సోమదేవ స్వామి మసీదుకు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగాను. అతడి కళ్ళు నీటితో నిండెను. గొంతుకు ఆర్చుకొని పోయాను. అతని కుంటి ఆలోచనలు పోయాను. ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొల్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరికి పోగా, మా వేషము మా దగ్గరే ఉండని, నీవు ఇంటికి పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండాను ఎగురవేచున్నారో అట్టి వారి దర్శనము చేయనేలా, అది యోగి లక్షణమా, ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను. బాబా తన మనసును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలిసెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడని బాబా మహానుభావుడని గ్రహించెను. బాబా అందరినీ కౌగిలించుకునుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరిని చూచి నవ్వుట, ఊది ప్రసాదం కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తి పరచుట చూచి తననొక్కరినే ఎలా ఇంత కఠినంగా చూచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రంగా ఆలోచించి బాబా చేయనిదంతే తన అంతరంగమనున్న దానితో సరిగా ఉండనని గ్రహించెను. దానివల్ల పాఠం నేర్చుకుని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలనని గ్రహించెను. బాబా కోపము మారు రూపంతో ఉన్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ళు పిమ్మట బాబా ఎందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు అయ్యను. నానాసాహెబ్ చందోర్కర్ ఈ అధ్యాయమును హేమాడ్ పంత్ నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడి కుటుంబము బాబాను చూచుటకు వచ్చాను. అతనితో గోషాస్త్రీలు నుండిచే నానాసాహెబ్ అచ్చట నుంచి లేవనించాను. కానీ బాబా అతన్ని విచారించాను, స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకోండి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకున్నాను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యం చూచి మరల చూడగోరను. నానా యొక్క చాంచల్యం చూసి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా అనవసరముగా చికాకు పడుచుంటి వేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము, వానిలో మనము జోక్యము కొలుగోలు చేసుకోనకూడదు. దేవుడి సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కావున అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొని వచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామాచట ఉండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఈ విషయమై నానాని అడిగాను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చాంచల్యమును గురించి నానా చెప్పాను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చానో వివరించాను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పసాగాను, మనసు సహజంగా చంచలమైనది, దాన్ని ఉద్రేకించినట్లు చేయరాదు, ఇంద్రియములు చలించవచ్చును, శరీరం స్వాధీనమును ఉంచుకునవలను, దాని ఓరిమి పోవునట్లు చేయరాదు, ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు, మనం ఆ విషయములను కోరకూడదు, క్రమంగా నెమ్మదిగా సాధన చేయటం వలన చంచలత్వము జయించవచ్చును, ఇంద్రియములకు మనం లోబడకూడదు, కానీ వానిని మనం పూర్తిగా స్వాధీనమందు ఉంచుకోనలేము, సమయానుకూలంగా వానిని అణిచి సరిగ్గా ఉంచుకునవలేను. నేత్రములు అందమైన వాటిని చూచుట కొరకు ఇవ్వబడినది. విషయముల సౌందర్యం నిర్భయంగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనసునందు ఉంచుకొనరాదు. మనసున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనం చేసుకునవచ్చును. విషయములను అనుభవించడంలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునివలను. విషయములను సౌందర్యం నిర్భయంగా చూడవచ్చును. భయముకు గాని లజ్జకు గాని అవకాశం లేదు. దురాలోచనలు మనసును ఉంచుకొనరాదు. మనసును ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన దృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను నియంత్రించవచ్చును. విషయములను అనుభవించటంలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందు ఉంచుకునివలేను. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనముందు ఉంచుకొని మనసును విషయముల వైపు పరుగడనిచ్చినచో వానివైపు అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము సారథిగా మనసున స్వాధీనముందు ఉంచుకునవలేను. ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు ఆచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అదే మన గమ్యస్థానము, అదే మన నిజమైన ఆవాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.